ఇది ఇది లెట్టింది దీనికి బేసిక్ లేదు ఇంతవరకు దీని మీద 160000 బిల్ ఎత్తుకో ఇది సెప్టిక్ ట్యాంక్ ఈ రోజు ఇవాళ వస్తారా సార్ మళ్ళీ రిపేర్ చేస్తారు ఈ రోజు రిపేర్ చేస్తారు రైతు వేదిక అంటే ఎంత బాగుందో చూడండి మీరు చూడండి ఇక దీన్ని రైతు వేదిక అంటారా గోడ్ల కొట్టం అంటారా చూడండి మీరు ఇక ఇదే ముత్యాలమ్మ గుడి రోడ్డు ఇక్కడ నుంచి ఆయన రెండు సార్లు ఇటువైపు నుంచి ఒక బిల్లు అటువైపు నుంచి ఒక బిల్లు రెండు బిల్లు వస్తాం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యల్లంపేట గ్రామస్తులు మహేష్ గారు అలాగే అంబరీష్ గారు ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు చెబుతుంది ఒకటే, యల్లంపేట గ్రామ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ వాటన్నింటినీ అభివృద్ధి కోసం వాడకుండా తానే స్వాహ చేశారంటూ వారు సుమన్ టీవీని ఆశ్రయించారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ మాటల్లో ఎంత నిజం ఉంది, దీనికి ఆధారాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం. నమస్తే అండి. యల్లంపేట మహేష్ గారు, అంబరీష్ గారు, ఏంటండి సమస్య, అసలు ఏంటి నిధుల విషయం? మాది యల్లంపేట గ్రామం, మండలం మరిపెడ, జిల్లా మహబాదు. మా గ్రామంలో అంతా కంప్లిమెంట్గా మొత్తం పార్టీలకు అనుగుణంగా అందరం కలిసి ఒక వ్యక్తిని సర్పంచ్గా చేయాలనుకున్నాం. ఇనానమాస్గా చేశాము, నమ్మి ఒకటే పార్టీ ఒకటే అంతా ఒకటే ఆయన ఎన్నుకున్నాం. ఒక మాకు ఇనానమాస్ కావటం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే అనుకున్నాం, నమ్మినాం, చేసినాము. చేసిన కానుండి ఇప్పటి వరకు 42 నెలలు అయింది. 42 నెలల నుంచి కూడా ఏ ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదు. పైగా ఒక గ్రామ కార్యదర్శి ఏమిటండి గ్రామసభ పెట్టకపోతే విలేజ్ నుంచి మనం ఏం సమాచారం తెలుసుకుంటాం, వాళ్ళకి ఏం మనం సమాధానం చెప్తున్నాం. ఒక వార్డు మెంబర్ ఎంపీలో అవుతాం అంటే ఆ గ్రామ సర్పంచ్ ఏమిటంటే నీకేందయ్యా, నువ్వేం చెప్పేది నాకు, నా భార్య ఎంపీపీ చేసింది, నేను నా భార్య సర్పంచ్ చేసింది, ఇప్పుడు నేను సర్పంచ్ చేస్తానా, నేను మండల ఫోరం అధ్యక్షుడు, నేను మండల ఫోరం సర్పంచ్ అధ్యక్షుడు నేను, కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది నువ్వు చేయాలి, నాకు ఎంపీడీఓలో భయపడతారు, అందరూ భయపడతారు, నువ్వేందా నన్ను ఎదురు క్వశ్చన్ వేస్తున్నావు, నేను చెప్పింది చేసుకుంటా పో, అంతే తప్ప నాకు ఎదురు క్వశ్చన్ వేయకు, గ్రామ సభలు పెట్టకుండా ఏం కాదు, నువ్వు రాసి పంపించేయి, తీర్మానం రాసి పంపించేయి, వార్డు మెంబర్లు కానీ ఉపసర్పంచ్ కానీ సంతకం పెట్టేస్తారు, పెట్టని వాళ్ళు ఉంటే వాళ్ళని ఫోర్జర్ చేసేయి, మనం ఆ కార్యక్రమం నడిపించుకుందాం, నేను చెప్పిన వరకు రాసేయి, ఎక్కడి నుంచి అక్కడ రాసేయి అని చెప్పుకుంటూ బెదిరించుకుంటూ పాలన నడిపించుకుంటూ మేము గ్రామం నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం క్వశ్చన్ వేస్తే ఏమిటి పరిస్థితి ఏంది, నువ్వు ఏం వర్కులు చేస్తావు, ఏం నిధులు వస్తాయి అని అడిగితే నువ్వేందా నాకు చెప్పేది అనే విధంగా దాటవేసుకుంటూ పోతాడు. ఒక్కరోజు ఇవాటి వరకు కూడా అప్ టు ఇవాటి వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా గ్రామసభ పెట్టడానికి ముందుకు రాలేదు. కాగా పెద్ద చెరువు కట్ట డ్యామేజ్ అయిందని చెప్పి దానికి ఒక 30 ట్రిప్ల మొరం పోసాడు, రెండు పేమెంట్లు ఎత్తుకోండు, రెండు పిట్లు అని చెప్పేసి, ఇట్నుంచి ఒక బిట్టు అట్నుంచి ఒక బిట్టు అని చెప్పేసి రెండు పేమెంట్లు ఎత్తుకోండు. అదెంత ఎత్తుకుండంటే 160000 రూపాయల 1900 రూపాయలు ఎత్తుకోండు. మళ్ళీ ఇప్పుడు అదే వర్క్కు 995000 వర్కింగ్ ఆర్డర్ కూడా వచ్చింది. మేము అడ్డుకోవడంతో ఆ వర్క్ బ్రేకింగ్లో పెట్టారు, సస్పెన్స్లో పెట్టారు. ముత్యాలమ్మ గుడి నుండి ఆడపు నాగన్న విల్లు వరకు 82000 రూపాయలు బిల్లు సహా చేశాడు. వర్క్ మాత్రం లేదు, అక్కడ ఆల్రెడీ సీసీ వర్క్స్ ఉన్నాయి, అక్కడ అసలు మొరం పోసిన దాఖలాలు లేవు, ఎలాంటి దాఖలాలు లేవు. జస్ట్ ఏమంటే ఎవరు నడుతురు అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు అదే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళతోటి చెక్ చేయడం, ఏదో చేయడం, వర్క్ చేసి అని చెప్పుకోవటం. ఆ తర్వాత అదే వర్క్లో మళ్ళా తిరిగి ఆడపు నాగన్నట్టు మళ్ళీ పాత కాటమే రాజని మా గౌడ సంఘాన్ని గుడి ఉంది, అది దేవాలయం ఉంది, దేవుడు ఉన్నాడు, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇటు పెట్టేసాం. మళ్ళీ సేమ్ మళ్ళీ అదే బిల్లు సేమ్ 82000 రూపాయలు బిల్లు ఎత్తుకున్నాం, టోటలీ 172000 రూపాయలు స్వహా చేసాం, కానీ అక్కడ వర్క్ లేదు. ఇదేమని అడిగితే అడిగేవాళ్ళు లేడు, అసలు ఒక్క వార్డు మెంబర్ కూడా ఈరోజు వరకు కూడా గ్రామ పంచాయతీలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మీరు ప్రశ్నించారా ఆయన? మేము ప్రశ్న గ్రామస్తులు ఎంతమంది అడిగినా కూడా ఎవరికి కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. నేను ఒక అంటే మా పరిస్థితి ఏంటంటే అంతా ఒకటే పార్టీ కావటం, మేము ఒక రిటర్న్ అయ్యాక ఎమ్మెల్యే అని నమ్ముకున్నాం, ఆయన చాలా మంచి వ్యక్తి, అందరికీ అనుకూలమైన వ్యక్తి, కాకపోతే ఏంటంటే ఈయన సాగించుకుంటాను వ్యవహారం ఊళ్ళో, నాకు అడ్డెవరు లేరు అనే విధంగా సాగించుకుంటాను. మేము ఏ అధికారి చెప్పినా కూడా మాకు జవాబు లేదు. కనీసం కార్యదర్శి నడితే నేనేం చేయనండి, వారు నన్ను నా మీదకే సీరియస్ అవుతాడు, ఎప్పుడన్నా నడితే నేను మీకేం సమాధానం చెప్పగలను అంటుండు.
కానీ అంటే 42 నెలలు అవుతుంది అన్నారు గారు. అంటే ఎప్పటి నుంచి ఇలా వ్యతిరేకత ఉంది, అంటే చెప్పిన పనులు చేయకుండా దాటవేసే ధోరణి ఎప్పటి నుంచి ఉంది? ఆయన గతంలో ఆయన భార్య సర్పంచ్ చేశారు మేడం, ఆ తర్వాత ఎంపీపీ చేశారు. అప్పుడు పర్వాలేదు మంచిగా చేసారు అనుకొని మళ్ళా మేము మళ్ళా పోటీ పెట్టుకొని మా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారే, మా ఇన్నాళ్ళు మనసుగా మంచి వ్యక్తి అనే ఉద్దేశంగా ఆయన్ని మా చాలామంది కూడా పోటీ చేస్తే వాళ్ళని బతిలాడి ఆయన్ని ఇనామాజ్ చేసినాం. సరే మంచిగా డెవలప్ ఊరు డెవలప్ అవుతుంది కదా, చాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంగానే చేస్తే ఏ మళ్ళా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ డెవలప్మెంట్ ఉన్నా కానీ ఇంకోరికి తెలియపరచలే, ఒక వార్డ్ మెంబర్ తెలియజేసలే, గ్రామస్తులు తెలియపరచలే, మొత్తం ఆయనే వన్ నిరంతర పాలన చేసినాడు చేస్తాడు, ఆయన నిరంకుర పాలన చేసినాడు చేస్తాడు. అట్లా దేనికని చేస్తాను అని మేము అడిగితే ఇక ఇద్దరు నాకెరక మీకెరక నేను ఇద్దరు చేసినాగా సర్పంచ్గా ఎంపీగా అని అనుభవం ఉంది కదా అని అంటాడు. ఇంత చెప్తున్నారండి కానీ దీనికి సరైన ఆధారాలు కూడా ఉండాలి కదా, ఏది ఊరికనే నమ్మలేం. సో అటు చూసే ప్రజలకైనా నమ్మసఖ్యంగా ఉండాలి కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అసలు? మేము ఒక నెల క్రితం సమాచార చట్టం కింద వేసామండి, మాకు దగ్గర పక్కా ఆధారాలతో సహా వచ్చాం మేము. మేము ఊరికే రాలేదు, పక్కా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్తో సహా వచ్చాం. ఎవిడెన్స్ కూడా తీసుకున్నాం, ఆయన చెప్తే కూడా ఆ ఎవిడెన్స్ కూడా రాకుండా కొన్ని రోజులు మాకు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అయినా మమ్మల్ని ఎవిడెన్స్ కూడా చేయకుండా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, అయినా ఎవిడెన్స్ తీసుకొచ్చుకొచ్చాం పక్క. ఆ ఎవిడెన్స్ ప్రకారం చెప్పండి, మొత్తం ప్రతి ఎవిడెన్స్ మాకాడు ఉంది. ఎంత ఇప్పుడు బిల్స్ చెప్పారు, వేలల్లోనే ఉన్నాయి, లక్షల వరకు ఉన్నాయి అంటున్నారు. ఈ క్వశ్చన్ కరెక్ట్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని మాట్లాడారా మీరందరూ? ఇప్పుడు ఇంతమంది మీడియాను ఆశ్రయించినప్పుడు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయనతో మాట్లాడారు? ఆయన మాకు అవకాశం లేదండి, ఎప్పుడు కూడా ఏ రోజు అవకాశం లేదు. నియంత్రణతో పోకడపోతుంది ఆయన, మాకు సమా అని చెప్పే ఆడ పరిస్థితులు లేదు. ఆయన గ్రామ పంచాయతీకి వస్తే కదండి మాకు సమా అని చెప్పడానికి, ఆయన గ్రామ పంచాయతీకి రాడు, ఆయన ఇంటికి మనం ఎట్లా పోతాం? గ్రామ పంచాయతీ పోతాం, గ్రామంలో గ్రామ పంచాయతీలో కూర్చుంటే మేమన్నా క్వశ్చన్ వేయగలుగుతాం, నలుగురు సమా అని చెప్తాం, నలుగురు అడగలుగుతాం. అలాంటి పరిస్థితి రానియకుండా చేస్తాను ఇప్పటికి కూడా. ఈ రోజు వరకు కూడా మేము ఈ మధ్యలో కూడా ఇది వచ్చినాక కూడా గ్రామసభ పెట్టామని కూడా రిక్వెస్ట్ చేసాం గ్రామ కార్యదర్శిని, నేనేం చేయలేదు అంటాను. మొత్తం ఎన్నండి వర్కులు? దాదాపుగా ఒక 12-13 వర్కులు ఉంటాయండి, సుమారుగా 57 లక్షల రూపాయలు. 42 నెలల పాలనలో ఆయన సహా చేశాడు, వర్కులు లేవు బరాబర్, మళ్ళా ఏమి ఎన్బిల్ చేశాడు, తీర్మానాలు రాయించుకోండు, ఫోర్జరీ సంతకాలు పెట్టుకోండు. మళ్ళీ మేడం మా కాడ ఒక తిప్పైకి ఉంటాని గతంలో మాకు తెలియదు, 100 సంవత్సరాలు 150 సంవత్సరాల కిందట ఉండినట, ఆ తర్వాత తిప్పైకి ఉంట ఉన్నదని మిషన్ కాకతీయ కింద పెట్టి సుమారు ఒక 10,80,000 సుమారుగా, అసలు ఒక ఎకరం కాదు ఒక 10 గుంటలు కూడా పారకం లేదు, 10,80,000 రూపాయలు మొత్తం డ్రా చేసుకున్నాడు. మొత్తం ఆయన డ్రా చేసుకున్నాడు. ప్రజల అభిప్రాయం ఏంటి ఇప్పుడు మీరందరూ ఇచ్చారు? మేడం గ్రామ పెద్దలు ఇప్పుడు కూర్చొని గ్రామ సభ పెడితే అందరికి ఎరుకుంటుంది, ఒక గ్రామ సభ ఏర్పాటు లేకుండా చేసుకుంటే ఏం ఎరుకుంటుంది? ఒక గుడ్డోని ముంగట అద్దం పెడితే ఎట్లా పడుతుందో, మాకు కూడా గ్రామ సభ ఏర్పడుతుంది అంటే మనం చర్చించుకుంటా అంటే మాటలు కొత్త పదం ఏర్పడుతుంది, కానీ మనం ఏం మాట్లాడకుండా అంతా ఆయనే వన్ సైడ్గా వన్ వేగా మాట్లాడ ఆయనే చేసుకుంటూ పోతాడు. కానీ ఇది తప్పని కానీ లేకపోతే ఇలా మీరు మాట్లాడుతున్నారు, మీరు హైదరాబాద్ వచ్చి మీడియాను ఆశ్రయించేదాకా పరిస్థితి వచ్చిందన్న సంగతి ఆయనకు తెలుసా? తెలుసు మేడం. ఏమైందంటే మేము సమాచార హక్కు చట్టం కింద గత జూన్ 26 మేము వేసాం మేడం, జూన్ 26 నుంచి మాతో ఆయనకు వేసినాక పంచాయతీ కార్యదర్శి ఆయనకు తెలియవారు ఇట్లా పలాని అంబరీష మహేష్ పుల్లయ్య గారు అయితే ఇట్లా ఆర్టీఐ వేసారు అన్న కాంచి మాతో మాట్లాడతారు, ఇక మాతో మాట్లాడతలే అప్పటి నుంచి ఇంతవరకు మాట్లాడతాను. మీరు చివరిగా మాట్లాడింది ఇప్పుడు ఆయనతో? మేమండి జూన్ 24-23 సందర్భంగా ఒక చిన్న చిన్న పంచాయతీలలో కూర్చొని మాట్లాడినాం. ఆ రోజు మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురాలేదా వీటి గురించి? మేము తీసుకొచ్చినాం అండి, ఎప్పుడైనా తీసుకొచ్చినా కానీ మళ్ళీ నాకు ఎండోమెంట్ గురించి అడిగామండి, మంచిగా ఉన్నప్పుడు దేవస్థానం భూముల గురించి అడిగాం, అడిగితే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మేమేమన్నాం అంటే దేవుడికి కనీసం ద్విపదూప నైవేద్యం పెట్టడానికి దిక్కు లేని పరిస్థితి వచ్చింది, కనీసం ఆ కమిటీ వేయండి, ఆ పాత కమిటీలలో డబ్బులు సహా చేశారు వాటిని కనీసం అడగం అంటే వాళ్ళ పెదనాన్న వాళ్ళ బాబాయే ఆ ఎండోమెంటులో ఆయన అధ్యక్షుడు ఇప్పుడు గుడికి. అయితే ఒక కాలువ పైసలని ఇతరత్ర వచ్చిన కవుల పైసలని, మాది 23 ఎకరాల 18 గుంటల ల్యాండ్ ఉంది దేవస్థానం కింద,
దాని కింద వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ సొంత బాబాయి ఇప్పుడు ఆయన ఆ డబ్బులు తన దగ్గర పెట్టుకొని కమిటీని ముందు సాగనియకుండా లెక్క లేకుండా దేవుడికి కనీసం దీపదీప నైవేద్యాలు లేవు, జీతం శాలరీ లేదు ఆయనకు, అయ్యగారు కూడా దాన్ని పడబడిపోయింది. గుడి ఓపెన్ చేసలేదా ఇప్పుడు? ఓపెన్ చేయట్లేదు అయ్యగారు, శాలరీ ఇవ్వక మేము ఆల్రెడీ మేము ఇచ్చాము వాడికి, అప్లికేషన్ ఇచ్చాము ఎండోమెంట్ అధికారికి వరంగల్ పోయి ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, భూములు సర్వే చేశారు, అందులో కూడా ఒక 3 ఎకరాలు కబ్జా చేశారు. కబ్జాకు గురి ఏం కదయ్య, కనీసం దాన్ని ఒక దారి తీసేసి ఆ అయ్యగారుకు దీపదీప నైవేద్యం చేసేసి కనీసానికి ఒక సభ్యులను కొత్త సభ్యులను ఏర్పాటు చేసి ఆ ఉన్న లెక్క అని ఉంటే వాళ్ళ గొప్ప చెప్తే ఆ దేవుడి మూలనే కనీసం కాపాడే పరిస్థితి ఉంటుంది. అంటే మీరా కాపాడేది, నేనా కాపాడేది, సర్పంచ్ నేనా, మీరా, నువ్వు మాకు చెప్పేట నువ్వు అని చెప్పేసి మమ్మల్ని దాటేసుకుని అదే కోపం మీద మేము ఇది ఈ గురించి అడిగినాం అంట. అప్పుడు ఇది దారికి వచ్చింది. అది అడిగిన తర్వాత మీద అడిగినాం కథం మాకు. అప్పటి నుండి మాతోటి విభేదాలు వచ్చి మమ్మల్ని మా దగ్గర రావట్లేదు. ఒక్కలేనా అండి ఆయన? ఒక్కలేనా ఆయన వెనకాల ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. ధైర్యంగా ఎలా చేస్తున్నారు ఇవన్నీ? ఎవ్వరు లేరు. మాకు గ్రామం నుంచి ప్రజలు ఉన్నారు, మాకు ప్రజలు, గ్రామ ప్రజలు మేము ఉన్నాం. మేము ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు మీ వైపు గ్రామ ప్రజలు వైపు ఉన్నారు, మరి సర్పంచ్ వైపు ఎవరు ఉన్నారు? సర్పంచ్ ఒక్కలేదు అంతా చేస్తున్నారు. సర్పంచ్ ఒక్కలే ఉన్నారు, వారికి అనుభవం ఎక్కువ ఉంది, రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి పాలిస్తాడు మా గ్రామాన్ని కాబట్టి ఆయనకు ఆ గ్రామంలో ఎవరెవరు ఎటువంటి వాళ్ళు అనేది ఆయనకు ఒక పెద్ద అనుభవం వచ్చేసింది. అనుభవం వచ్చేసి ఈ విధంగా నిధులు మొత్తం సహా చేసిండు. ఇది ఏ అధికారి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఎంపీడీఓ చెప్పాలంటే ఎంపీడీఓ కూడా ఆయనకే సపోర్ట్గా ఉన్నాడు. ఎవరండి పేరు? ధన్సింగ్ నాయక్. మీరు వెళ్ళారా వారి దగ్గరికి? మేము వెళ్ళలేదండి. కానీ ఆయన తెలుసా ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి అభివృద్ధి పనులు ఆగిపోయాయని? వారు నమస్కారం పెడతారండి. కానీ ఒక విషయం అండి, ఇంత జరుగుతున్నప్పుడు మీరు గ్రామస్తులంతా కలిసి ఎందుకు వారితో మాట్లాడలేదు? కలెక్టర్ దాకా ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మీడియా దాకా వచ్చారు, బానే ఉంది, అదేదో కలెక్టర్ దగ్గరికే వెళ్ళాలి కదా ఫస్ట్. ఉంటుందో ఉండదు అని మిమ్మల్ని ఆశ్రయించాం. అయితే ఆయన పరిశుద్ధం ట్రాక్టర్ పరిశుద్ధం నడుస్తుందని చెప్తున్నా. ఆయన ఆ ట్రాక్టర్ సర్పంచ్ గారికి సొంత పనులకు ఉపయోగించారు, సివిల్ కాంట్రాక్టర్. ఫైనల్ గా ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? మీ యొక్క సహకారంతో, మీడియా సహకారంతో మేము రేపు పై అధికారులను కలిసే ప్రయత్నం చేస్తాం. మాకు కనీసం లోకల్ అధికారులతో మాకు ఎట్లాంటి సహకారం రాలేదు. ఇప్పుడు మీ ద్వారానైనా పై అధికారుల దగ్గరికి వెళ్తాం తప్పకుండా. మేము వారి ద్వారా కాకపోతే మేము ఏమంటున్నాం అంటే వీటి మీద విచారం జరిపించి తక్షణం సర్పంచ్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం, తమరి ద్వారా కోరుతున్నాం. ప్రజలకు అన్యాయం జరుగు, ఎల్లంపేట ప్రజలకు మంచి వ్యక్తి అని కోరుకున్నాం. కానీ ఇట్లా అభివృద్ధి చేయకుండా డబ్బులు ఫ్రా చేస్తాను కాబట్టి ఆయన ఇప్పటికైనా తెచ్చుకొని అభివృద్ధిగా అభివృద్ధికి పాటుపడాలని మేము కోరుకుంటున్నాం. రైట్ అండి, పై అధికారుల దాకా వెళ్ళే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరైతే ఏం కోరుకుంటున్నారో జరగాలి. గ్రామ అభివృద్ధి ముఖ్యం, మిగతా అన్ని విషయాలు పక్కన పెడితే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. సో చూస్తున్నారు కదా, ఎల్లంపేట గ్రామస్తులు చెప్తుంది ఒకటే మాట, ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేశామంటూ ఎమ్మెల్యే క్రియేట్ చేశారు, నిధులన్నీ వచ్చాయి, పనులు జరుగుతున్నాయని చెప్పారు, కానీ ఎక్కడా పనులు జరగలేదు. కానీ దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా స్వాహా చేశారు, ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు, సర్పంచ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎల్లంపేట గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఒకటేనండి, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సుమన్ టీవీని ఆశ్రయించారు, ఇలా మోసాలు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి జరగట్లేదు సరే కదా, గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి చాన్నాళ్ళు అవుతుంది, ఇది మేము ప్రశ్నించాలనుకున్నాము, ఇలా ఏ గ్రామానికి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఆశ్రయిస్తున్నామని చెప్పారు, వచ్చి మాట్లాడారు. సో మాకు కరెక్టే అనిపించింది, అసలు నిజాలేంటో తెలుసుకోవాలనుకున్నాము, పూర్తి ఆధారాలతో సహా వాళ్ళు వచ్చారు. ఇక మరి పై అధికారులు కూడా ఈ విషయంలో ఆరా తీసి నిజాలేంటో తెలుసుకుని ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ గ్రామం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుందాం. ఇది ఇవాళ వీడియో, నమస్తే.